नेल्लूरु जिला कोवूर मंडलम एंपीडीओ आफीसुलो सर्वसभ्य समावेशम जरिगिंदी। ई समावेशानिकी मुख्य अतिथिगा कोवूरु एम्मेल्ये वेमिरेड्डी प्रशांत रेड्डी विच्चेशारु। सर्वसभ्य समावेशंलो अधिकारुलु नायकुलतो ग्रामाल्लोनी समस्यल गुरिंचि एम्मेल्ये चर्चिंचारु। पलुवुरु तम ग्रामाल्लो नेलकोन्न समस्यलनु एम्मेल्येकु विवरिंचारु। प्रजल समस्यलपै तक्षणमे स्पंदिंचि परिष्करिंचालनि ई सन्दर्भंगा एम्मेल्ये प्रशांत रेड्डी अधिकारुलकु सूचिंचारु। कोको साधनलो एडादिलोने तन प्रतिभतो राष्ट्रव्याप्तंगा गुर्तिंपु तेच्चुकुन्न एम पेंचल बाबु అనే బాలుడిని ఎమ్మెల్యే సత్కరించారు। ఆ బాలుడికి తన ప్రోత్సాహం ఎల్లవేళలా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు। ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నిర్మలానంద బాబా, ఎంపీడీఓ శ్రీహరి రెడ్డి, మండల అధ్యక్షుడు ఇంత మల్లారెడ్డి, జెట్టి రాజగోపాల్ రెడ్డి, ఎంపీపీ పార్వతి, సర్పంచ్ విజయ, ఎంపీటీసీలు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు। సర్వసభ్య సమావేశానికి విచేసిన స్థానిక ప్రజా ప్రతినిధులకి, నాయకులకి, సర్పంచ్లకి, అలాగే ఎంపీటీసీలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన వివిధ శాఖ అధికారులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను। ముందుగా మనం ఇక్కడ ఈ రోజు ప్రజా సమస్యల మీద సమావేశం అవడం నాకు చాలా సంతోషంగా ఉంది। ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ పథకం ప్రవేశపెట్టినా వాటిని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లి ప్రజలందరికీ అందించగలిగేది ఒక ప్రభుత్వ అధికారులే। ఇక్కడికి ఈ రోజు విచ్చేసిన వివిధ శాఖ అధికారులందరూ నాకు తెలిసి అందరూ కొత్తగా జాయిన్ అయ్యారు। వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీ బాధ్యతలు సక్రమంగా ప్రజా నాయకులతో కలిపి వాళ్ళని కూడా భాగస్వాములను చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ప్రజలకి సక్రమైన పరిపాలన మేము అందించాలంటే దానికి మూలం ప్రజా నాయకులతో పాటు అధికారులు కూడా అని చెప్పి ఏ ఒక్కటి కూడా అధికారులము అని చెప్పి ప్రజల సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా మనం ఉన్నదే ప్రజల సమస్యలు తీర్చడానికి అని చెప్పే ఉద్దేశంతో అధికారులందరూ పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను। అదేవిధంగా నాకు తెలిసి ఇక్కడ ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు చాలామంది మేబీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయి ఉండొచ్చు, ఎప్పుడు కూడా ఎలక్షన్స్ టైం మాత్రమే పార్టీలు, మిగతా టైంలో మీ గ్రామాలు అభివృద్ధి కోసం మీరు అందరితో కలిసి పనిచేయాలని చెప్పి, పని మా దగ్గర చేయించుకోవాలని చెప్పి, మీ ఊర్లలో ఉన్న ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి నాయకులందరినీ నేను కోరుకుంటున్నాను। ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి 4 నెలలు అయింది నేను ఎమ్మెల్యే అయ్యి, అప్పటి నుంచి నేను చాలా గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు కొంతమంది మారలేదు, ఇప్పుడు అందరూ మారారు। సర్పంచులు కనీసం కాలువల్లో సీటు తీయటం లేదు, మాకు ఫాగింగ్ చేయటం లేదు, దోమల పెడుతుంది అని నాకు ఊరు గ్రామ ప్రజలు వచ్చి నాకు కంప్లైంట్ చేసినప్పుడు నేను చాలామందికి పంచాయతీ సెక్రటరీలకు కూడా నేను కాల్ చేయడం జరిగింది। వాళ్ళని మీ వాళ్ళ ద్వారా మీకు సర్పంచులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరడం జరిగింది। నేను చెప్పక్కర్లేదు, మీకందరికీ తెలుసు, మిమ్మల్ని నేనేమి అంటలేదు, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మీ దగ్గర ఒక రూపాయి లేదు మీరు పని చేయడానికి। ఇప్పుడు మేము 15 ఫైనాన్స్తో కనీస మౌలిక సదుపాయాలు గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా కనీసం కాలువల్లో పూడికలు తీయడం, చెత్త క్లీన్ చేయడం, ఫాగింగ్ చేయడం లాంటివి ఈ వర్షాకాలంలో హామ్లెట్స్లో కానీ గ్రామ ప్రజలకు కానీ చాలా అవసరం కాబట్టి తప్పకుండా మీరు అవన్నీ వాళ్ళకి అందుబాటులోకి తెస్తారని నేను కోరుకుంటున్నాను। మీ గ్రామంలో మీ ప్రజలకి ఏమైనా కూడా నా తరఫున మీకు అవసరమైతే తప్పకుండా నేను మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను। ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో ఈ పల్లె పండుగల ద్వారా తప్పకుండా
పల్లెల్ని పట్టణాలుగా తీర్చిదిద్దుకుంటాము. ఇక్కడికి విచ్చేసిన వివిధ శాఖల అధికారులకు నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని మీ కింద ఉన్న పంచాయతీల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవి క్లియర్ చేయాలని చెప్పి ఇమిడియట్ గా వాటి మీద, ఇప్పుడు చాలా మంది చాలా సమస్యలు చెప్పడం జరిగింది ఇక్కడ, ఎప్పుడు కూడా గ్రీవెన్స్ అనే దాన్ని మీ దగ్గరికి వచ్చిన దాన్ని ఇమిడియట్ గా పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అవి పక్కన పెట్టేసి తర్వాత చూస్తామని అని అధికారులు ఎవరు కూడా ప్రజల్ని మీ చుట్టూ తిప్పుకోవద్దని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఇప్పుడు చాలా మంది కీలకమైన రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్యము, విద్య, ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయము, పశుసంవర్ధక శాఖ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా ప్రజలతో ముడిపడి ఉండే శాఖలు కాబట్టి మీరందరూ కూడా ప్రజలని అలక్ష్యం చేయకుండా మన ముఖ్యమంత్రి గారు ఏ సదుద్దేశంతో మన పల్లెలు ప్రజలు సక్రమంగా ఉండాలని చెప్పి ఆయన సాయశక్తుల ముందుకు తీసుకోబోతున్నారో అదే మాదిరి మీరందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చాలని అందరినీ నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చి నేను ఈరోజు మీ అందరితో కలిసి పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకి, అధికారులకి, అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.